Hello everyone, welcome back to our channel Shravani Street Vlogs. Na peru Shravani. I hope everyone is doing good and staying safe. And ee roju vlog lo ma inti gropraveshaniki mem chesina preparations, decoration. Aa decorations ki em em products use chesamo enti anedi nenu meeto ee video lo share cheyabothunanu. And product details kuda description box lo link share chestanu. In case evarikaina avasaram unte ganaka you can go and check them out. యూజువల్గా ఏవైనా అకేషన్స్ లైక్ మ్యారేజ్, ఎంగేజ్మెంట్, బర్త్డే పార్టీస్ ఇలాంటివి ఏమైనా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మనము బయట వాళ్ళకి డెకరేషన్కి ఇచ్చేస్తూ ఉంటాము. దట్స్ టోటలీ ఫైన్. బట్ మీకు కనుక టైం ఉండేసేసి అండ్ డెకరేషన్స్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఓన్ ఫంక్షన్స్కి డెకరేట్ చేసుకుంటే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షనే వేరు. అసలు ఎందుకు ఇలా అంటున్నానంటే మేము పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా శ్రీకాంత్ నేను మ్యాక్సిమం మా ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నిటికీ కూడా మేమే డెకరేట్ చేస్తూ వస్తున్నాము. సో ఆ ప్రాసెస్ని రియల్గా చాలా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. ఈవెన్ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో చేస్తున్నప్పుడు వాళ్ళతో కూడా చాలా మెమరీస్ ఉంటాయి. సో ఒకవేళ మీకు అవకాశం ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. మెయిన్ డెకరేషన్ స్టార్ట్ చేయడం కంటే ముందు ఫస్ట్ చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పేసి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాము. మాకేంటంటే ఇండియా నుంచి రావాల్సిన ప్యాకేజ్ వచ్చేసరికి కస్టమ్స్లో ఆగిపోయిందనమాట. దాంట్లోనే రిటర్న్ గిఫ్ట్స్ పెట్టుకునే బ్యాగ్స్, ఇంకా బ్లౌజ్ పీసెస్ ఇలా అన్నీ ఉండిపోయాయి. అందుకని చెప్పేసి బ్యాగ్స్ వరకు ఇక్కడ తీసుకున్నాము. బ్లౌజ్ పీసెస్ అయితే క్వాలిటీ వైజ్ అసలు బాగాలేకున్నాయన్నమాట, అందుకని చెప్పేసి అవి తీసుకోలేదు. వీటిలో ఏంటంటే ఇండియా నుంచి తెప్పించిన రిటర్న్ గిఫ్ట్స్, కుంకుమ పసుపు ప్యాకెట్స్ అండ్ అత్తయ్య వాళ్ళు చేసి పంపించిన స్వీట్స్ ఇవన్నీ పెట్టాము. దీంతోపాటు ఒక ఫ్రూట్ కూడా యాడ్ చేసామన్నమాట. ఈ రిటర్న్ గిఫ్ట్స్ అండ్ కుంకుమ పసుపు ప్యాకెట్స్ ఏ స్టోర్లో తీసుకున్నామని చెప్పేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ ఐడల్స్ అన్నీ ఏంటంటే బ్రాస్తో చేసినవి, చాలా లైట్ వెయిట్ ఉండేసి సూపర్ క్యూట్ అనిపించాయి మాకు. ఇవేంటంటే మేము రెగ్యులర్గా వెళ్ళే స్వామినారాయణ టెంపుల్లో చూసామన్నమాట. మాకు గృహప్రవేశానికి యూజువల్గా ఏంటంటే పెద్ద పెద్ద వినాయకులను పెడుతూ ఉంటారు కదా, మాకు పర్సనల్గా ఇవి బాగా నచ్చాయి అందుకని చెప్పేసి తీసుకునేసేసి ఇలా అరేంజ్ చేసుకున్నాము. తర్వాత మెయిన్ డోర్కు ఉన్న గజమాల వచ్చేసరికి మేము ఇండియా నుంచి ఆర్డర్ చేసిందే, చాలా బాగా సెట్ అయింది అనిపించింది. ఇది ఇక్కడ ఫిట్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మేము పుష్పిన్స్ యూస్ చేసాము, బట్ వెయిట్ ఎక్కువ అయ్యేసరికి అది పుష్పిన్ తోటి ఆగలేదన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇన్సర్ట్ చేయాల్సి వచ్చింది. అది చేసేటప్పుడు ఏంటంటే ఎక్కడ క్రాక్స్ వస్తాయేమో అని కొంచెం భయం వేసింది, బట్ లక్కీగా అలాంటిది ఏమీ కాలేదు. ఈ ఫ్రేమ్డ్ చాక్ బోర్డ్ వచ్చేసరికి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఇదేంటంటే ఎంట్రీ వేలో జిల్లెల వారి గృహప్రవేశం అని మెసేజ్ రాసి పెడితే బాగుంటుందని చెప్పి తీసుకున్నానమాట. ఆల్మోస్ట్ 1 అవర్ పైన పట్టింది మెసేజ్ రాయడానికి, ఎందుకంటే తెలుగు రాసి ఆల్మోస్ట్ ఇయర్స్ అయిపోతుంది. రాస్తుంటే ఒక అక్షరం చిన్నగా రావడం, ఒక అక్షరం పెద్దగా రావడం అలా అవుతూ ఉండింది అనమాట. మొత్తానికైతే ఫినిష్ చేశాము, ఫెల్ట్ సో గుడ్. అసలు ఈ టేబుల్స్ వచ్చేసరికి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇవి యూజువల్గా ఏంటంటే ప్లాన్స్ పెట్టుకోవడానికి యూస్ చేస్తూ ఉంటారు, బట్ నేను ఇక్కడ దేవుడి ఫ్రేమ్ అట్లా పెట్టుకొని స్టెప్ వైజ్ అరేంజ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఏంటంటే ఇక్కడ మేము చాలా వెతికాము సత్యనారాయణ పీఠ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి, బట్ అసలు దొరకలేదు. డిఐవై చేసుకునే టైం కూడా లేకునింది. బట్ ఏంటంటే మేము డెకరేషన్ చేసుకునే స్టోర్లోనే ఇవి కూడా అవైలబుల్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. ఏంటంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి, 6 to 10K వరకు ఉన్నాయి అంతే. బట్ ఏంటంటే వాల్యూమ్ వచ్చేసరికి పెద్దగా ఉంటుంది కదా, ప్రైస్ ఎంత ఉందో దాని అంత ప్రైజే నీకు కొరియర్ ఛార్జెస్ పడుతున్నాయి అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అది తీసుకోలేదు. ఇవి వచ్చేసరికి మాన్స్టర్ లీవ్స్. ఇవి ఈ రియల్వ్ అయితే ఇంకా సూపర్ ఉంటాయి. అసలు ఇవేంటంటే నేను తీసుకున్న ప్యాక్లో వేరే సైజెస్లో ఉన్నాయి ఈ లీవ్స్. దీంతోపాటు వేరే లీవ్స్ కూడా ఉన్నాయి. సో ఏదైనా తక్కువ బడ్జెట్లో ఏదైనా మంచి డెకరేషన్ చేయాలి అని అంటే ఇది బెస్ట్ చాయిస్ అసలు. ఎందుకంటే ఇవి ఉండడం కూడా చాలా లైట్ వెయిట్ ఉండేసరికి ఈజీగా లైక్ పుష్పిన్స్ యూస్ చేయొచ్చు లేదు అని అంటే కనుక మేమైతే యూస్ చేసింది సింపుల్ ప్లాస్టర్ అనమాట. అసలు వితిన్ 10 to 15 minutes అరేంజ్మెంట్ అయిపోయింది, అంత ఈజీ అనిపించింది చేసేటప్పుడు. సో వీటితో పాటు ఏంటంటే నేను ఆర్టిఫిషియల్ బనానా లీవ్స్, ఇంకా రోజా గార్లాండ్స్ ఉంటాయి కదా అవి కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. ఈ లీవ్స్ని యూస్ చేసి ఇలా వాల్కి సింపుల్గా ఇలా అరేంజ్ చేసుకున్నాము. ఏంటంటే ఆఫ్టర్నూన్ వచ్చిన గెస్ట్లతోటి ఇలా ఫొటోస్ దిగడానికి అయితే ఇలా సింపుల్గా బాగుంటుందని చెప్పేసి ఇలా అరేంజ్ చేసుకున్నాము. మధ్యలో ఏంటంటే హోమ్ స్వీట్ హోమ్ అనే సైన్ బోర్డ్ కూడా మేము అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాము. ఫైనల్గా మెయిన్ డెకరేషన్ చాలా చాలా టైం పట్టింది. దీనికైతే ఏంటంటే ప్యాకేజ్ వచ్చినప్పుడు ఈ స్ట్రింగ్స్ అన్నీ ఏంటంటే ఫుల్గా ప్రెస్ చేసి పెట్టేసేసారు. అవి నార్మల్గా మళ్ళీ పఫీగా చేయడానికి మాకు 4 అవర్స్ పైన టైం పట్టింది అనమాట. లక్కీగా ఏంటంటే ఇది ముందు రోజే పని అంతా చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఈజీ అనిపించింది. ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేసినా కూడా మాకు టోటల్ నైట్ పట్టింది అనమాట మొత్తం ఫినిష్ అవ్వటానికి.
మా ఫ్రెండ్స్ అయితే చాలా హెల్ప్ చేశారు, లేకపోతే అసలు కంప్లీట్ అయ్యేదే కాదేమో అనిపించింది. ఏంటంటే మేము నైట్ పడుకోవడానికి కూడా అసలు టైం లేదు, ముహూర్తానికి 30 మినిట్స్ ముందట హోటల్కి వెళ్ళి అందరం రెడీ అయిపోయి వచ్చాము. చాలా హడావిడ అయిపోయింది, ఫుల్ టైర్డ్ అయిపోయాము. అసలు ఏంటంటే ఈవెన్ ఆ రోజు ఆఫ్టర్నూన్ నా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడడానికి నిలబడడానికి కూడా ఓపిక లేకుండా ఉంది, అలా అయిపోయాము. బట్ ఏంటంటే డెకరేషన్ వైజ్ అయితే సింపుల్గా చాలా క్యూట్గా వచ్చింది అనిపించింది. నాకు పర్సనల్గా అన్ని అరేంజ్మెంట్స్ కంటే కూడా నాకు స్టేర్ కేస్ మీద చేసిన సింపుల్ అరేంజ్మెంట్ చాలా నచ్చింది అనమాట. ఏంటంటే మేము డెకరేషన్కి ప్లాన్ వేసుకుంటున్నప్పుడు ఫస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ స్ట్రింగ్స్ అనుకున్నాము. బట్ ఏంటంటే మాకు పర్సనల్గా శ్రీకాంత్ కానీ నాకు కానీ కొంచెం ఎక్కువ కలర్స్ ఉంటే అంత నచ్చదు అనమాట. అందుకని చెప్పేసి ఓన్లీ 2 కలర్స్ చూజ్ చేసుకున్నాము, యెల్లో అండ్ గ్రీన్ అని చెప్పేసేసి, వీటితో ఎక్కువగా ఉండాలి అని. సో అలా అయ్యేసరికి మేము చాలా వెతికాము, అసలు ఎవరైనా కస్టమైజ్ చేస్తారేమో అని చెప్పేసి. లక్కీగా మాకు ఒక పర్సన్ చేయడానికి ఒప్పుకున్నారు, దట్ ఇట్ ఎ వెరీ గుడ్ జాబ్ అనిపించింది. ఈ మెయిన్ డెకరేషన్లో మేము యూస్ చేసిన స్టాండ్ కానీ, వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్న వైట్ కలర్ కర్టెన్స్ కానీ, అండ్ మేము యూస్ చేసిన ఆర్టిఫిషియల్ బనానా లీవ్స్, అలాగే స్టెప్ వైజ్గా అరేంజ్ చేసిన టేబుల్స్ అండ్ దేవుడి ఫ్రేమ్ పెట్టుకునే స్టాండ్, ఇవన్నీ కూడా ఏంటంటే మేము అమెజాన్లో ఆర్డర్ చేసాము. కింద ఉన్న రెడ్ వెల్వెట్ ఉంది కదా, అదేంటంటే కోలం డిజైన్ తోటి మేము ఇండియా నుంచి ఒక స్టోర్లో చేసామని చెప్పాను కదా, అది కొంచెం డ్యామేజ్ అయి ఉండింది. సో వాళ్ళు వేరే సాటిన్ క్లాత్లో పంపించారు, కొంచెం అది ఆరెంజిష్గా ఉండింది, అది కూడా చాలా బాగుంది. బట్ ఈ డెకరేషన్కి రెడ్ ఇదే సెట్ అయిందని చెప్పేసి, ఈవెన్ దో కొంచెం డ్యామేజ్ అయినా కూడా ఇదే యూస్ చేసాము. అండ్ దర్బాలు జర్మన్ సిల్వర్తో ఉన్న కుందులు, ఆవు దూడ ఐడల్ ట్రేస్, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మేము హైదరాబాద్లో ఉన్న స్టోర్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం ఇక్కడికి. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. అది ఈ ప్రిపరేషన్స్ అన్నీ మా గృహప్రవేశానికి మేము చేసినవి. ఓవరాల్గా మళ్ళీ ఒకసారి మేము మొత్తం చేసిన డెకరేషన్ అంతా చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ ఇట్ ఏ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.